హైదరాబాద్ కవాడిగూడ ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. 5వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్ లో పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వర్ణలత, వందన, నర్మద, మనీష్, శైలజ, ప్రసన్న, షాహిన్, హెప్ శుభ, శరవణి విద్యార్థులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో అది ఎట్లా ఉబ్బుతుందో చూడండి. మోస్ట్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఆఫెన్ ఐఎమ్ ఫాలింగ్ ఇన్ టు సమ్ ఆఫ్ ది అదర్ ట్రబుల్ ఐఎమ్ వెక్స్డ్ విత్ మై లైఫ్. ఓకే, మోస్ట్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఆఫెన్ ఐఎమ్ I need some solution to put an end to all my problems. Okay, I will try to solve your problems. Talk to me. I shall check it. If blood flows out of it, I can surely say that you are in great trouble. So let's wait and watch. Danger. Look at this. This is a bad sign. If you want to solve all your problems at once, you need to pay a handsome amount of money. Then only you can get rid of all kinds of problems. Wait, I shall now show you an experiment. First, now we'll explain about the coconut experiment. Finding the water in the ground with the help of coconut is a traditional method which is used from ancient times. It is totally based on the moisture absorption and osmosis. There are no levels to make it stand. అవేర్నెస్ తీసుకురావాల్సిన దాంట్లో గ్లోబల్ వార్మింగ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి అవగాహన ఉంది, తల్లిదండ్రులమైన ప్రతి ఒక్కళ్ళము మన బాధ్యతగా వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి. పిల్లలు చెప్పినది వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా ఫాలో అవుతే మనం ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయొచ్చు, గ్లోబల్ వార్మింగ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, అలాగే మనము కొత్త కొత్త బ్రిడ్జ్ని ఎట్లా తయారు చేయొచ్చు, డ్యామ్స్ ఎలా తయారు చేయొచ్చు, పిల్లల ఆలోచన శక్తికి మనము మన ఇమాజినేషన్కి అందనంత ఎత్తులో పిల్లలు ఉన్నారండి. సో తల్లిదండ్రులందరికీ మా మనవి ఏంటంటే పిల్లల్ని ఈ విధంగా గొప్ప సైంటిస్టులు మన భారతదేశానికి ఇవ్వడం కోసం మేము ఒక స్టెప్ తీసుకొని ఇలా డిఫరెంట్ స్కూల్స్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాము. సపోర్ట్ చేస్తున్న స్కూల్స్కి, అలాగే పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నా పేరు సోమయ్య, తెలంగాణ బాలోత్సవ కమిటీ జనరల్ సెక్రటరీని. మేము ఈ నెల 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో ఉండే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్ అన్నింటిలో కూడా సైన్స్ ఫెయిర్స్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు సైన్స్ ఫెయిర్స్ అన్ని స్కూల్స్లో సైన్స్ ఫెయిర్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 28వ తారీఖున నేషనల్ సైన్స్ డే సందర్భంగా సివి రామన్ కనుగొన్న దానికి సంబంధించిన దాన్ని నేషనల్ డేగా ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము అన్ని స్కూల్స్లో పిల్లలతోటి ఇన్నోవేషన్స్ చేపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఇన్నోవేషన్స్లో ప్రతి స్కూల్లో ఒక అద్భుతాన్ని ఈరోజు పిల్లలు చూపెడుతున్నారు. అగ్రికల్చర్కి సంబంధించినవి, ఫ్యాక్టరీకి సంబంధించినవి, పొల్యూషన్కి సంబంధించినవి, వాటర్కి సంబంధించినవి, హౌజ్కి సంబంధించినవి, గ్రీనిష్కి సంబంధించినవి, ఫారెస్ట్కి సంబంధించినవి, రకరకాలైన పద్ధతుల్లో పిల్లలు తమ ఎక్స్పెరిమెంట్స్ని చేసి ఈరోజు సమాజానికి ఏ పద్ధతుల్లో దాన్ని ఉపయోగించుకోవాలనే విషయాన్ని వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. చాలా ఇప్పటివరకు దాదాపు ఒక 200 ఇన్నోవేషన్స్ని ఈరోజు
ఆ 4-5 స్కూల్స్లలో చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ది ఇండియన్ స్కూల్ ఇంగ్లీష్ యూనియన్ స్కూల్లో ఈరోజు ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాదాపు ఇక్కడ మీ ఇప్పుడు వరకు చూసిన దాంట్లో చూసినట్లయితే దాదాపు 150 ఇన్నోవేషన్స్ పిల్లలు వివిధ రకాలమైన పద్ధతిలో ఈరోజు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. చాలా బాగా అద్భుతంగా ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు వరకు మేము చూసిన దాంట్లో సైన్స్కి సంబంధించినవి కాకుండా ఈరోజు బయాలజీకి సంబంధించినవి కావచ్చు, అనేక విషయాలు ఈరోజు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వీటిని ప్రోత్సహించడం అనేది మా లక్ష్యంగా, పిల్లల్లో సైన్స్ యొక్క టెంపర్మెంట్ పెట్టించడం అనేది బాలోచ కమిటీ లక్ష్యంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పిల్లల్లో సైన్స్ ఈరోజు మన సమాజ పురోగభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, భారతదేశం ఈరోజు ఈ పద్ధతిలో ఉండడానికి ప్రధాన కారణం సైన్స్. సైన్స్ మీదనే ఆధారపడి ఈరోజు మన భారతదేశం ముందుకెళ్తుందనే ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. అదే విషయాన్ని పిల్లలకు ఎక్కించడం కోసం, పిల్లలకు అర్థం చెప్పించడం కోసం, పిల్లల్ని చైతన్యవంతం చేయడం కోసం ఈరోజు బాలోచక కమిటీ ఆ పద్ధతిలో పనిచేస్తుంది. దానికి ఈరోజు ఈ స్కూలు వాళ్ళు ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ మేనేజ్మెంట్ కానీ, కరెస్పాండెంట్ కానీ, ప్రిన్సిపల్ గారు కానీ వీరందరూ కూడా సహకరించి ఈరోజు పిల్లల్ని ఆ పద్ధతిలో మోటివేట్ అనేది చేయడం జరుగుతుంది. వారికి పిల్లలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో వీళ్ళకి సంబంధించిన మేము ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టబోతున్నాం. ఈరోజు పిల్లలు చేస్తున్న అన్ని ప్రయోగాల్ని సమాజానికి ఏ విధంగా ఉపయోగకరమో తెలియజేయడం కోసం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని మేము పెట్టబోతున్నాం. దాని ద్వారా ఇక్కడ ప్రతి విద్యార్థిని వాళ్ళలో ఉండే నాణ్యతని, వాళ్ళలో ఉండే క్వాలిటీని, వాళ్ళలో ఉండే విషయాల్ని బయటికి తీసుకెళ్లడం కోసం కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా రాబోయే కాలంలో ఇన్నోవేషన్స్ రూపంలో వాళ్ళని బయటికి తీసుకెళ్లడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ పద్ధతిలో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలంగాణ బాలోత్సవ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మా స్కూల్లో ఒక సైన్స్ ఫెయిర్ని నిర్వహిస్తున్నాము. దీనికి తెలంగాణ బాలోత్సవ సమితి జనరల్ సెక్రటరీ సోమయ్య గారి మోటివేషన్ ఉంది. వారే మాకు మీ పిల్లలతో ఇలాంటి సైన్స్ ఫెయిర్ ఆర్గనైజ్ చేయండి, మేము వచ్చి వాళ్ళలో బెస్ట్ ఎగ్జిబిట్ని సెలెక్ట్ చేసుకుంటాము, దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంటర్ స్కూల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసేలాగా పిల్లల్లో ఒక సైంటిఫిక్ థింకింగ్ అనేది డెవలప్ చేస్తాము అని అతను చెప్పినప్పుడు నాకు అది చాలా బాగా అనిపించింది. ఒక ఏదైనా మన దేశ పురోగతి అనేది ఇప్పుడున్న విద్యార్థుల మీదే ఉంటుంది. మనం మన దేశాన్ని ఇంకో 15 ఏళ్లలో మంచి విధంగా చూడాలంటే ఇప్పుడున్న విద్యార్థుల్లో అలాంటి ఒక సైంటిఫిక్ ఆలోచన అనేది మనము ఒక సీడ్ని మనం సో చేస్తే అది స్లోగా గ్రో అవుతుంది. నిజంగా మేము పిల్లలకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఇది మీరు చేయండి అంటే మేము చెప్పిన దానికంటే కూడా ఎంతో ఎక్కువగా వాళ్ళ టాలెంట్ని కూడా పెట్టి చేశారు, వాళ్ళ ఆలోచనల్ని కూడా దానికి జోడించారు. సో ఇది చాలా స్టూడెంట్స్ ఒక ఇన్నోవేటివ్ నేచర్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. సో దీనికి గాను నేను సోమయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మాకు ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్ థాట్ మాకు ఇచ్చినందుకు. నమస్కారం.